హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్, ఉప్పు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పసుపు, కసూరి మేతి, కారం, జీలకర్ర, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని టేస్ట్కు తగినట్లుగా ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటే టమాటాలు త్వరగా కుక్ అవుతాయి. టమాటాలు ఉడికేలోపు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి లైట్గా ఘాటులు పెట్టుకుంటే మనకి ఇంకా మంచిగా టేస్టీగా ఉంటాయి. గ్రేవీ అంతా లోపలికి వెళ్ళి ఎగ్ తినేటప్పుడు చాలా టేస్టీ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి టమాటాలు బాగా ఉడికినాయి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు కసూరి మేతి వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటే ఈ ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి.